ఫ్రెండ్స్, వెల్కమ్ టు కువైట్ జర్నీ. నేను మీ ఇఫ్రా. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి రెసిపీతో నేను మరలా మీ ముందుకు వచ్చేసాను. అదేంటో తెలిసిపోయే ముందు ఫ్రెండ్, ఎవరైతే మీరు నా ఛానల్ని చూస్తున్నారో, మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కింద రెడ్ అక్షరాలతోటి సబ్స్క్రైబ్ అని రాసుంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ వస్తుంది, బెల్ని కూడా క్లిక్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు రెసిపీ ఏంటో నేను చెప్పేస్తాను మీ అందరికీ ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ ఏంటంటే, మామూలుగా మనం స్పెషల్ ఏంటి అంటే మనకు తెలిసింది ఒకటే, బిర్యానీ, దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్, ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ, ఇవే కదా మనకి స్పెషల్. మనకి ఎవరైనా ఇంట్లోకి గెస్ట్స్ వచ్చినప్పుడు, మన ఇంట్లోకి ఎవరైనా స్పెషల్ గెస్ట్ వచ్చినప్పుడు మనం ఎక్కువ ఇచ్చే వాళ్ళకి వండే చేయాలి అనుకునేది బిర్యానీలో బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. అదేవిధంగా చికెన్ బిర్యానీలో ఇలా కూడా ట్రై చేయండి, మీరు చాలా బాగుంటుంది. నేను ఈరోజు చికెన్ బిర్యానీ చేశాను. చికెన్ బిర్యానీ వచ్చేసి అంటే దమ్ బిర్యానీ టైపు, కానీ చికెన్ని నేను కుక్ చేయకోకుండా ఒక అర్ధ గంట సేపు అంటే 30 మినిట్స్ చికెన్ వచ్చేసి బాగా మ్యారినేట్ చేసి మసాలాతో బాగా మ్యారినేట్ చేసి ఆ చికెన్ తోటి నేను బిర్యానీ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీ ఇంటికి ఎవరు కొత్తగా గెస్ట్లు వచ్చినా చాలా బాగా ఇష్టపడతారు. నెక్స్ట్ టైం కూడా వాళ్ళు మీకు ముందే ఫోన్ చేసి చెప్తారు, నేను ఈరోజు మీ ఇంటికి వస్తున్నాను, మొన్న చేసిన బిర్యానీ మళ్ళీ చెయ్యి అని. అంత టేస్టీగా ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఆ చికెన్ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఒక 2 ఆనియన్స్ తీసుకుని ఈ విధంగా స్లైస్ లాగా కట్ చేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు నేను ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. చికెన్ బిర్యానీకి నేను ముందుగా చికెన్ని 1/2 కిలో పైనే ఉంది ఈ చికెన్, ఇప్పుడు ఇందులో అంటే మీ బిర్యానీకి చికెన్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను, 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను, అంటే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్. రెండు స్పూన్ల పెరుగు యాడ్ చేస్తున్నాను. అండ్ 1/2 లెమన్ యాడ్ చేస్తున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కోకోనట్ పౌడర్, 2 స్పూన్లు ధనియా పౌడర్, 1 స్పూన్ కారం, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొద్దిగా ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా మిక్స్ చేసుకుని 1/2 అవర్ అయితే మీరు దీన్ని క్లోజ్ చేసేసి మ్యారినేట్ చేసినట్లయితే మీ బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేటప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి, కరెక్ట్గా సరిపోయిందో లేదో అని.
ఈ విధంగా మసాలాలు అంతా మిక్స్ చేసుకున్న తర్వాత నేను హాఫ్ అన్ అవర్ అంటే 30 మినిట్స్ దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను వేరే గిన్నె తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని అందులో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ హీట్ అయిన తర్వాత నేను ఇందులో ఒక డ్రై లిమోన్ వేస్తున్నాను, బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగం. కొంచెం జీరా. అండ్ కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్. చూడండి వాటర్ అయితే ఈ విధంగా మరుగుతున్నాయి. నేను రైస్ వచ్చేసి ఒక గ్లాస్ తీసుకున్నాను. నేను 30 మినిట్స్ ముందు రైస్ని అయితే నానబెట్టుకున్నాను. నేను ఈ విధంగా రైస్ని ఇప్పుడు ఈ హాట్ వాటర్లో యాడ్ చేస్తున్నాను. ఇది మనకి 70% కుక్ అయితే చాలు. మిగతా 30% వచ్చేసి చికెన్లో కుక్ అవ్వాలి. అందుకు మీరు కరెక్ట్గా చూసుకుని 70% లోపు కుక్ అయిన తర్వాత మీరు ఈ వాటర్ని అంతా జల్లెడలో వేసుకుని వాటర్ని అంతా తీసేయండి. క్లోజ్ చేస్తున్నాను నేను. చూడండి నాకు రైస్ అయితే 70% కుక్ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు రైస్ అయితే 70% కుక్ అయింది అని మీకు ఎలా తెలియాలి అంటే చూడండి, ఇవి ఇలా పట్టుకున్నప్పుడు జస్ట్ ఇది ఇరిగితే 70% అలా కుక్ అయినట్టు, మెత్తగా అవ్వకుండా ఇదా ఇది ఇలా ఇరిగింది అనుకుంటే మీకు 70% కుక్ అయినట్టు మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుని వేరే ఒక గిన్నె పెట్టుకున్నాను. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. థర్టీ మినిట్స్ అయితే ఈ చికెన్ బాగా మ్యారినేట్ అయింది. ఇప్పుడు నేను ఇందులో మనం ముందుగా సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకుని పెట్టుకున్న రైస్ని ఈ చికెన్లో యాడ్ చేస్తున్నాను. మిగతా 30% అయితే ఇక్కడ కుక్ అవుతుంది రైస్. చూడండి ఈ విధంగా మొత్తం కవర్ చేసేయండి. ఇప్పుడు మొత్తం రైస్ అంతా ఈ విధంగా వేసిన తర్వాత కొత్తిమీర యాడ్ చేస్తున్నాను అండ్ కొంచెం పుదీనా. ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఫుడ్ కలర్. ఘీ యాడ్ చేస్తున్నాను నేను. ఇవంతా వేసిన తర్వాత నేను ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నాను. అంటే ఆవిరి బయటికి వెళ్ళిపోకుండా క్లోజ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఆవిరి బయటికి వెళ్ళిపోకుండా మనం క్లోజ్ చేసుకోవాలి. ఇది స్లోలో అంటే స్లోలో కాకుండా మీడియంలో ఉడికించండి.
ఒక 10 నిమిషాలు మీడియంలో ఉడికిన తర్వాత మరలా స్లో పెట్టండి. చూడండి చూడండి, నేను ఈ విధంగా క్లాత్ పెట్టి ఆవిరైతే బయటకు పోకుండా ఈ విధంగా క్లాత్ పెట్టి దీనిపైన ఏదన్నా బరువు పెడదాం అనుకుంటున్నాను. ఒకసారి చెక్ చేద్దాము. దీన్ని ఫుల్లో అంటే మీడియంలో పెట్టి 10 మినిట్స్ కుక్ చేశాను. తర్వాత స్లోలో పెట్టి 20 మినిట్స్ కుక్ చేశాను. ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనకి బాగా పొగలైతే వస్తున్నాయి. కుక్ అయిపోయి ఉంటుంది చికెన్ కూడా. 20 మినిట్స్ కుక్ చేశాను నేను స్లోలో పెట్టి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి ఈ విధంగా బాగా మగ్గిపోయినాయి చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే. నేను ఇప్పుడు ఇందులో కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను, 1 స్పూను. రోజ్ వాటర్ యాడ్ చేసి 1-5 మినిట్స్ అలాగే వదిలేయండి. మీకు మంచి స్మెల్ వస్తుంది రైస్ అయితే. ఇది బిర్యానీలో వేయడానికి నేను ఫుడ్ కలర్ అయితే రెడీ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఫుడ్ కలర్ అంటే ఫుడ్ కలర్ కాకుండా మనం కుంకుమ పువ్వు ఉంటుంది కదా, అది వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. కానీ నా దగ్గర అవైలబుల్ లేదు కుంకుమ పువ్వు, అందుకు నేను ఫుడ్ కలర్ వేసుకుందాం అనుకుంటున్నాను. నేను వచ్చేసి బటర్ తీసుకున్నాను, అమూల్ బటర్ తీసుకున్నాను. నేను దీన్ని కొంచెం యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులో హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను కొంచెం, ఇది కరిగేటట్లు. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ బటర్ కరిగిపోయి మనం అన్నంలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కూడా నాకు కుంకుమ పువ్వు అవైలబుల్ లేదు కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అసలు మంచి కలర్ఫుల్గా మంచి స్మెల్ వస్తుంది. అండ్ మనం దీంట్లో లాస్ట్లో వచ్చేసి రోజ్ వాటర్ కూడా యాడ్ చేసాం కదా, చాలా స్పెషల్ ఉంది స్మెల్లు. బిర్యానీ అయితే అసలు చెప్పక్కర్లొద్దు, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి ఈ విధంగా. చూడండి, నేనైతే గార్నిష్ చేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్ అండ్ పుదీనా వేసాను, కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను, క్యారెట్ తోటి ఇలా లిమన్ పెట్టి గార్నిష్ చేసుకున్నాను. మీరు ట్రై చేసి మీ కామెంట్స్ని అయితే నాకు తెలియచేయండి. చాలా స్పెషల్ అండ్ చాలా టేస్టీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా చికెన్ బిర్యానీ కొంచెం స్పెషల్గా ఎలా రెడీ చేసుకోవాలో. మీకు తప్పనిసరిగా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా వచ్చింది బిర్యానీ అనేసి. ఫ్రెండ్ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కింద రెడ్ అక్షరాలతోటి సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఒక బెల్ వస్తుంది, బెల్ని కూడా క్లిక్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో నేను మరలా మీ ముందు ఉంటాను. అప్పటి వరకు థ్యాంక్ యూ.